మూడు రాజధానుల ప్రతిపాదనతో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని ఏలేశ్వరం మండల వైసీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ సిడగం వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో గల ఏలేశ్వరం మండలంలో ఆయన 19 న్యూస్ విలేకరితో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రతిపాదించడం జరిగిందని, దీనివల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుందన్నారు. దీనిపై ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు చేయడం సిగ్గుచేటని, అదేవిధంగా మూడు ప్రాంతాల వల్ల అభివృద్ధి చెంది పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ టౌన్ ప్రెసిడెంట్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు జల ప్రతిపాదన తీసుకొచ్చారు. మూడు రాజధానులు ఉన్న వల్ల వికేంద్రీకరణ పద్ధతిగా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పరిశ్రమలు వస్తాయని మన ఒక మూడు రాజ్యాలు ప్రకటించడం జరిగింది. ఈ విషయంపై టీడీపీ ప్రతిపక్షం ఎన్నో అరాచకాలు సృష్టిస్తుంది. దాని విధంగా వికేంద్రీకరణ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం మండలంలోని ఎక్స్ జడ్పీటీసీ వైఎస్ఆర్ సీనియర్ నాయకులైన మన జగన్ వెంకటేశ్వర గారిని దీనికి ఉద్దేశించి మూడు రాజధానులు మద్దతు ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, దాని మీద సార్ని అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ముందుగా 9 న్యూస్ మీడియా వారికి హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటూ, ఇవాళ రాష్ట్రంలో మూడు రాజధానులు వికేంద్రీకరణ గురించి చాలా చెడు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ వారు టీడీపీ ప్రభుత్వం టీడీపీ వారు మూడు రాజధాని కేంద్రం గురించి చిలవలపల్లి ప్రజలను మమ్మీ పెట్టి వేరే ధోరణులకు తీసుకెళ్ళేటువంటి దుష్టమాట ఏదో చేస్తున్నారు. అది చాలా తప్పుడు విధానం. అది ఆయన చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, ప్రత్యేక తెలంగాణ విడిచేసేటప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి చట్ట ప్రజలు ఉండేటువంటి అంశాలు 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధానిలో మీరు ఉండొచ్చు అనేటువంటి విధానం చెప్పినట్టు కూడా ఆయన, ప్రపంచంలో నేనే తెలివైన వాడిని, నాకంటే తెలివైన వాళ్ళు ఎవరు లేరని చెప్పని అనేటువంటి గర్వంతో 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధాని మనం అనిపించినప్పుడు కూడా అమరావతిని ఉన్న ఫలంగా తీసుకొచ్చి అక్కడ ఉండేటువంటి స్థలాలన్నీ కూడా కబ్జా చేసి టెక్నికల్గా ఆ ప్రదేశంలో ఉండేటువంటి కట్టడాలు పరిగ్రహమని అని మాట చెప్పినప్పటికీ కూడా ఆయన ఆ యొక్క ఆయన పక్క ఉండేటువంటి వాళ్ళ అనుచర గణానికి వేలాది కోట్లాది రూపాయలు వచ్చే విధంగా రియల్ ఎస్టేట్ కబ్జా చేసినటువంటి ఈ నయవంచకుడు ఈ చంద్రబాబు నాయుడు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొనేటువంటి నూతన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో దూరదృష్టి ఆలోచించి అధికార వికేంద్రీకరణ చేస్తే అక్కడ ఉండే ప్రాంత భాషలందరికీ కూడా నిరుద్యోగ భృతి జరుగుతుందని, చాలా పరిస్థితులు వస్తాయి, దానివల్ల